గ్రామంలో కొన్ని దశాబ్దాల క్రితం తెలిసిన పౌలేశ్వర స్వామి ఆలయంలో ఒక కళ్యాణ మండప కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా మా వింత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యత సోదరి జడ్పీ చైర్మన్ వసంత గారికి గ్రామ సర్పంచ్ పదినమ్మ శ్రీమతి భారతి నందయ్య గారికి ఎంపీపీ మిత్రులు మా గంగరాజన్ గౌడ్ గారికి వైస్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ గారికి మాజీ సర్పంచ్ నరేష్ గారికి టెంపుల్ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు వీళ్ళ శంకర్ గారికి గంగరాజన్ గారికి మిగతా సభ్యులందరికీ ఎన్నకల అశోక్ గారికి రంగు రాజన్నకు మహేష్కు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పొలాస గ్రామ పెద్దలందరికీ ఉప సర్పంచ్ గారికి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పనపేట మాజీ సర్పంచ్ గంగారి గారికి ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పోలేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. మన ప్రాంతంలో చెప్పాలంటే ఇంతటి ప్రాచీన ఆలయం లేదు. మన జయశెట్టి రమణయ్య సార్ చరిత్రకారులు వారు కూడా దీనిపైన గతంలోనే ఇక్కడ రచించి ఆలయం చరిత్ర ఇక్కడ పెట్టడం జరిగింది. జగిత్యాల పట్టణ చుట్టుపక్కలలో ఉన్న నాకు తెలిసిన ఆలయాలలో అతి పురాతన ఆలయాల్లో ఇదొకటి కాకతీయ కాలం. మరి అలాంటి ఆలయం కొంత దెబ్బతింటా ఉంది, అయినా కానీ ఇక్కడ గ్రామస్తులు గతంలో అధికారం ఉన్న వాళ్ళు అనుకోండి ప్రస్తుతం ఉన్నవాళ్ళు అది కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారి సహకారం తీసుకుని నేను కూడా ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. పొలాస నిజంగా కూడా గతంలో మనందరూ తెలుసు ఒకనాడు ఇది ఒక కేంద్రం, రాజకీయ కేంద్రం, ఇక్కడి నుంచి రాజులు పాలించిన ప్రాంతం, అలాంటి ప్రముఖ గ్రామం ఇది. జగిత్యాల వాళ్ళ జిల్లా కేంద్రానికి కూడా దగ్గరుంది, చుట్టుపక్కల కూడా బ్రహ్మాండంగా పచ్చని పొలాలు ఉన్నాయి. కానీ అలాంటి పొలాలు కూడా కొన్నిసార్లు ఎండిపోయే పరిస్థితి కనబడిండే. ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కానీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇంకే పార్టీ వాళ్ళైనా చాలాసార్లు చెరువులు నింపడానికి ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ ఈ ఆలయ ప్రాంగణంలో ఆ భగవంతుని దేవల్ల శివుని దేవల్ల ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన కేసీఆర్ గారికి రావడం, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లోని రివర్స్ పంపింగ్ అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం దాంట్లో భాగంగా రాంపూర్లో పంప్ హౌస్ రావడం, ఆ పంప్ హౌస్ పక్కనే ఇంజనీర్ల సహకారంతో, నిజంగా గొప్ప మేధావులైన ఇంజనీర్ల సహకారంతో మనకు పొలాస నీళ్లు రాగానే ఇమ్మీడియట్గా ధరూరు వాగులో పడి మోత చెరువు నిండి తిప్పనపేట పయనించి పొలాసకు నిరంతరం ఎప్పుడూ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన నిరంతరం వరద కాలువ నిండి ఉండాలని, సో తప్పకుండా మోటార్ లైన్ చెప్పాలి మనకి నీళ్లు నింపుకునే విధంగా కూడా అక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఎస్కేప్ గేట్స్ కూడా అధికారికంగానే 200 క్యూసెక్ల నీళ్లు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వదిలే విధంగా కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఇలా మిడ్ మానేర్ వరద కాలువ రోజు దాదాపు 9000 క్యూసెక్లు పోతున్నాయి. అంటే మన ఎస్ఆర్ఎస్పి కెనాల్ పెద్ద కెనాల్లో రోజు ఎంత పోతుండో అంతకు 2x నీళ్లు ఇప్పటికే పోతున్నాయి. అంటే ఈ రకమైన టెక్నాలజీని, అత్యాధునిక టెక్నాలజీని ఈ శివుని దయవల్ల ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఏదో సంకల్పించిందో అది పూర్తి అవసరం. రేపటి నాడు ఈ పచ్చని పొలాలు ఎల్లవేళలా పచ్చగా ఉండాలని, అదేవిధంగా ఈ శివుని దయవల్ల మన తెలంగాణ రాష్ట్రమే కానీ మన ప్రాంతం అంతా కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి తప్పకుండా మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారు కూడా ఈ శివుని భక్తుడే, వారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నామినేషన్ ఇస్తూ ఉన్నారు. వారి మన పెద్దన్న లాంటి ఈశ్వరన్న మన మంత్రివర్యులు వారి సహకారం తీసుకొని స్థానిక నాయకుల సహకారం అందరికీ తీసుకొని తప్పకుండా ఈ ఆలయం అభివృద్ధి చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.